అయితే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్ర శాసన మండలి ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రేపు ఉదయం ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఆయా జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను బ్యాలెట్ పేపర్లను తరలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఈ రోజు సాయంత్రం వరకే సిబ్బంది పోలింగ్ సామాగ్రితో సహా చేరుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద చేస్తున్న ఏర్పాట్ల గురించి రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు జరగబోయే ఎన్నికల కోసం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లు కూడా వారికి సిబ్బందికి కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్ర గారు ఉన్నారు. మేడం చెప్పండి, పోలింగ్కు సంబంధించి ఏ రకమైన ఏర్పాట్లు చేశారు? పోలింగ్కు సంబంధించి ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏ రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి? మన దగ్గర ఇప్పుడు మీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. అన్ని రూట్స్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాయి, 22 రూట్స్. ఇవన్నీ కూడా ఆ జిల్లాలో ఉన్న మొత్తం పోలింగ్ కేంద్రాలకి వెళ్తాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్లో బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా అష్యూర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్స్కి మార్నింగ్ 8 to 4 ఓటింగ్ టైం, సో అక్కడ కూడా వాళ్ళు ఓటు ఎలా వేయాలి అనేది పోస్టర్స్ పెట్టి వారందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా వారి మెటీరియల్ చెక్ చేసుకొని అంతా కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకొని ఇప్పుడు బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. సో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి బ్యాలెట్ పేపర్ కూడా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓటింగ్కి సంబంధించి ఓటర్లకు కావచ్చు, సిబ్బందికి కావచ్చు ఏ రకమైన ట్రైనింగ్ ఇచ్చారు? ఓటర్లకు ఏ రకమైన అవగాహన కల్పించారు? ఓటర్స్ అందరికీ కూడా మేము కంటిన్యూస్గా న్యూస్ ఫీడ్స్ ఇస్తున్నాము, హౌ టు ఓట్ అనే ప్రాసెస్ మీద. అండ్ మోస్ట్లీ అందరూ గ్రాడ్యుయేట్ ఓటర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్, సో దే షుడ్ నో హౌ ద ప్రాసెస్ వర్క్స్. ప్లస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ మనం 1 to 52 వాళ్ళు ఎవరికైనా నంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు వాళ్ళ ప్రిఫరెన్సెస్ ప్రకారం. సో ఫస్ట్ టు లాస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఫోల్డింగ్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలి, పేపర్ ఫోల్డ్ చేసి ఎలాగ బాక్స్లో వేయాలి, అండ్ మోస్ట్లీ ఆ మార్క్ సింబల్ మార్క్ ఏదైతే ఉందో ఐడెంటిఫికేషన్ మార్క్ అది కనిపించాలి బ్యాలెట్ పేపర్లో. అది అందరికి మేము తెలియజేశాము. అక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా పోస్టర్స్ పెడుతున్నాం. సో టోటల్గా 3 జిల్లాలో కలిపి ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? పోలింగ్ స్టాఫ్ కావచ్చు, ఆ మిగతా మొత్తం 12 జిల్లాల్లో ఏ రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి? రేపు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఏ రకంగా చర్యలు తీసుకున్నారు? మనకి ఇప్పుడు 600 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి, 5 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే అడిషనల్గా 1200 ఓటర్స్ దాటిన చోట ఆక్సిలరీ క్రియేట్ చేయడం జరిగింది. సో 600 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పుడు ఓటింగ్ జరుగుతుంది, 605 ప్లేసెస్లో. ఇవన్నీ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేసి ECI మానిటర్ చేస్తారు, CEO ఆఫీస్ నుంచి చేస్తారు, మా ఆఫీస్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా చేస్తారు. సో ఫైనల్గా బ్యాలెట్ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేకపోతే పోలింగ్ ముగిసిన తర్వాత ఇవన్నీ ఈవీఎంల మిషన్ల స్ట్రాంగ్ రూమ్కి తీసుకొచ్చే బ్యాలెట్ బాక్సులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తారు? టోటల్గా పోలింగ్ జరిగిన తర్వాత ఈ 12 జిల్లాలకు సంబంధించిన బాక్సులు ఎక్కడికి వస్తాయి? ఆల్ బాక్సెస్ వచ్చేసి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ అన్న దుప్పిలపల్లి అగ్రికల్చర్ గోడౌన్కి వస్తుంది. బట్ ఇంటర్మీడియరీ కలెక్టర్స్ ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళు రిసెప్షన్ సెంటర్స్ పెట్టుకొని అక్కడ వాటిని కలెక్ట్ చేసుకొని GPS మానిటర్డ్ వెహికల్స్లో ఇక్కడికి పంపిస్తారు. ఈ 12 జిల్లాలకు సంబంధించి క్యాండిడేట్లు ఎక్కడైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమించినట్లుగా కానీ, లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఏమైనా కంప్లైంట్స్ కానీ రేజ్ అయ్యాయి, వాటిని ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? MCC వయలేషన్స్ నోట్ అయ్యాయండి. జనరల్ ఎలక్షన్తో భాగంగా అదర్ సీజర్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఆల్ 12 డిస్ట్రిక్ట్స్ చేస్తున్నారు. సో MCC వయలేషన్స్ అంటే క్యాంపెయిన్ సరిగ్గా చేయలేదు, ఆర్ నాన్ ప్లేసెస్లో క్యాంపెయిన్ చేశారు, ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయి. వాటి మీద ఏ రెస్పెక్టివ్ కలెక్టర్స్ యాక్షన్ ఇనిషియేట్ చేశారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ తరలించడానికి కూడా ఏర్పాటు చేసినట్టుగా రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన్ గారు తెలియజేసిన పరిస్థితి ఉంది. MLC ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇవి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 TV, నల్గొండ.